చూడు నోరు మూసుకో లేకపోతే నా పోవయ్యా, నిన్ను పెళ్లి చేసుకోవడం కంటే వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే కనీసం సుఖపడేదాన్ని. ఏం సంతోషం ఇచ్చావని నోరు మూయవే. ఏ నాకంతా తెలుసులేవయ్యా. ఏం తెలుసు నీకు? ఏయ్ వద్దు. ఏంటి వద్దు? నీ పనేంటో అది మాత్రం చూడు. నేనేం చేస్తున్నానో దాంట్లో వేళ్లు పెట్టకు. ఏయ్ నా మీద చేసావంటే మర్యాదగా ఉండదు చెప్తున్నా. చేసుకుంటున్నా సార్, తను నా పెళ్ళాం సార్. పెళ్ళమైతే రోడ్డు మీద కొడతావా? ఏ చెప్పవే. ఆయన మొగుడే సార్. మొగుడైతే ఇవన్నీ ఇంట్లో పెట్టుకో, కళ్ళు రాళ్ళ కొడతాం సార్. చూస్తున్నాను సార్. ఇదిగోమా. ఏయ్ ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? అన్నా చెప్పనా. ఎక్కడున్నారా? ఏం చేయదు, వదిలేయండి. అన్నా అయిపోయిందన్నా. బా సరే బయలుదేరండి. అలాగే. ఇదిగో చెప్పేది వినవయ్యా, నా వల్ల అయితే నేను చేస్తాను కదా, ఎందుకు ఇంతసేపు నీతో? సార్ ఒక్క నిమిషం ఆగు. ఓ అంతా చేయి దాటిపోయింది. నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను అదేంటో ఇక్కడ ఎక్కడా ప్లేస్ లేనట్టు నువ్వు తీసుకెళ్లిపోయి అక్కడ చేయాలా? అదంతా సరే గాని వాడు చచ్చింది వంతెన అవతల కదా, ఆ వంతెన దాటితే మన స్టేషన్ లోకి రాదు. C4 స్టేషన్ శేషు అని. అయ్యయ్యో వాడు పెద్ద, వాడితో ఎవడు మాట్లాడాలన్నా భయమే. ఇంకెవరైనా పర్వాలేదు, త్వరలో ఏసీపీ కాబోతున్నాడు. ఆహా కుదరదంటే కుదరదు. వీలుంటే మాట్లాడండి, మొహం పగల కొట్టేస్తాడు. తీసుకుందామా ప్లీజ్? రెడీనా? రెడీ. నేను ఈ హాస్పిటల్ దగ్గర. అదే సార్ హాస్పిటల్ కి. నేనేం చేస్తానో చూడు సార్. నేను సమస్య లేదురా రే, నువ్వు చెప్పోయా. లేదు సార్, ఈ హాస్పిటల్ కి పోస్ట్ మార్టం. నువ్వు వెయిట్ చేయరా, నువ్వు చెప్పోయా. చెప్పరా? ఏం లేదు సార్, ఈ హాస్పిటల్ కి పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకోవడానికి వచ్చాను. మీరు వస్తే ఇచ్చేస్తారు సార్. ఇంకేం లేదు సార్, ఉంటాను సార్. ఓకే నేను వస్తున్నా. రే ఇప్పుడు చూసుకుందాంరా. ఎవరైనా అక్కడ పట్టేసింది ఇక్కడ పట్టేసింది అని చెప్పి అప్పుడు చెప్తా. ఆగవే, నన్ను కాపాడు. నన్ను కొడుతున్నాడు. ఉండరా ఉండరా, మీ అమ్మ వస్తుంది. ఉండరా. రెండయ్యా రండి.
17 చోట్ల పొడి చేశారు. ఆ తర్వాత అక్కడే కాల్ చేశారు. మేబీ పెట్రోల్ ఆర్ సంథింగ్. ఆఖరి క్షణాల్లో చాలా ఇబ్బంది పడ్డట్టున్నాడు. మిగతావన్నీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చేస్తాయి. ఈ రోజు సాయంత్రం లేక రేపొద్దునే వచ్చి తీసుకుంటాను సార్. నేను ఆ రిపోర్ట్స్ రేపొద్దున కూడా తీసుకుంటాను, ప్రాబ్లం లేదు. నాకు ఆ కేసు గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాను. రాత్రి అంతా నైట్ డ్యూటీ చేశాను సార్. చాలా టైర్డ్ గా ఉంది సార్. చనిపోయింది పోలీస్ ఆఫీసర్ సార్, దయచేసి అర్థం చేసుకోండి సార్. నేను చెప్పేది మీకు అర్థం కాలేదా? నైట్ అంతా డ్యూటీ చేసి ఇప్పుడే ఆఫ్ తీసుకున్నాను. బాగా టైర్డ్ గా ఉంది, వెళ్లి పడుకోవాలి. ఇలాంటి టైంలో వచ్చి నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఏంట్రా అరుస్తున్నారు? వెళ్ళి చూడబోయా. సరే సార్. చూడబోయా. గంట తర్వాత వెళ్లి పడుకోవచ్చు. చెప్పండి. అతని ఛాతి మీద 2 ఇంచ్ డీప్ గా కత్తిపోటు. రేయ్ కొట్టండ్రా. సారీ డాక్టర్, ఇప్పుడు చెప్పండి సార్. అంతా ఇక్కడే జరిగింది సార్. మందు బాటిల్, సిగరెట్ పీకులు అన్ని ఇక్కడే సార్. పడిపోతారని. అవన్నీ ఎక్కడ ఉన్నాయి? కార్ లో ఉన్నాయి సార్. కార్ ఎక్కడ ఉంది? అదిగో అక్కడ ఉంది సార్. వెళ్ళి తీసుకురామంటారా సార్? లేదు పర్లేదు, కార్ లో భద్రంగా ఉంది. ఎస్ సార్. సార్ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ముగ్గురు కలిసి చేసినట్టు ఉంది సార్. అది మన ఎవిడెన్స్ తో మ్యాచ్ అవుతుంది సార్. అలాగా? ఎస్ సార్. మరి బాటిల్ వేసినాడు? అయితే 4 సార్. బాటిల్ కొనుక్కొచ్చినాడు? సారీ సార్ 5 సార్. మీ రీసెర్చ్ లో ఇంకేమన్నా కనిపెట్టారా? ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాను సార్. కనిపెడితే నాకు చెప్తారా? తప్పకుండా సార్. చూసింది ఎవరు? ఇక్కడే ఉన్నాడు సార్. చూసింది నువ్వేనా? అవును సార్, నేనే సార్ చూసా. పొద్దున పనికి పోతుంటే దూరం ఏదో కలతనట్టు చూసా. ఒకటే కంపు సార్, అందుకే పోలీసులు చెప్పాను సార్. అంతే సార్, నాకు తెలిసింది అంతే సార్. నువ్వు బైక్ ఎక్కడుంది సార్? అక్కడే సార్ పడుంది. పడేసిందా, పార్క్ చేసిందా? సైడ్ స్టాండ్ వేసి నిలబెట్టే ఉంది సార్. బండి ఇక్కడ ఆపాల్సిన అవసరం ఏంటి? మసూదన్ రావు సార్, ముందు మీరు వెళ్ళి చెప్పండి సార్. టీ షాప్ లో వేడిగా ఓ టీ తాగండి. ఓకే సార్. టీ తాగుతూ చెప్పండి సార్, ఊళ్ళో పాలు పోసేవాళ్ళు ఎవరు, పేపర్ వేసేవాళ్ళు ఎవరు, ఊరికి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు, బయటకు వెళ్ళిన వాళ్ళు ఎవరు మొత్తం కనుకో సార్. చూసి జాగ్రత్తగా వెళ్ళు. వెళ్తాను సార్. పరిగెత్తు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు సబ్ ఇన్స్పెక్టర్ సుబ్బరాజు గారిని హతమార్చారు. దానికైన కారణమేంటో ఇంతవరకు ఎవరికి తెలియదు. పోలీసు వాళ్ళు విచారిస్తున్నారు. పోలీసులకే రక్షణ లేకపోవడంతో ప్రజల మధ్య ఆందోళన నెలకొంది. ఆయన ముందు కత్తితో పొడిచి తర్వాత పెట్రోల్ తో కాల్చినట్టుగా సంఘటనా స్థలంలో ఉన్న అధికారులు తెలిపారు. ఊర్లో అందరినీ ఎంక్వైరీ చేశాను సార్. ఒక బ్లాక్ మార్క్ కూడా లేదు. ఎవరిని అడిగినా చాలా మంచోడు అంటున్నారు సార్. డ్యూటీ లేదని ఇంట్లో పడుకున్న వ్యక్తి సార్ అతను. ఎస్ఐ రాలేదని, అతను వెళ్లిన చోట ఇలా జరిగిపోయిందని అతని వైఫ్ ఒకటే ఏడుపు సార్. అందుకే ఎంక్వైరీ చేయలేదు. 2 రోజులు టైమే ఉంది సార్, మొత్తం తెలుసుకుంటాను.